రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో జరిగే చంద్రబాబు గారి ప్రజా చైతన్య యాత్ర టూర్ షెడ్యూల్ ఇప్పుడు అందరిలో ఒక టెన్షన్ను రేకెత్తించింది. ఎందుకు అంటే ఆ యాత్రకు సంబంధించి జన సమీకరణ విషయంలో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఫెయిల్ అవ్వడం కానివ్వండి, ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం కానివ్వండి, ఇదంతా కూడా ఒక రకంగా ఊపిరాడని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఉత్తరాంధ్రలో పర్యటన ఎంత త్వరగా ఎందుకు పెట్టారు అనే దాని మీద కూడా ఇప్పటికే రాజకీయ పరిశీలకులు అనేక కథనాలు రాయడం జరిగింది. అంటే ఉత్తరాంధ్రలోనే ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది, ఎందుకంటే మూడు రాజధానుల ఏర్పాటు విషయం, అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోవడం, అయితే విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ఎక్కువ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడం, కొంతమంది నేతలైతే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని చంద్రబాబు గారికి పంపించడం కూడా జరిగింది. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడగట్టేందుకు స్థానిక నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా అవి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధానంగా ఆల్రెడీ అక్కడ పర్యటిస్తున్నారు చంద్రబాబు గారు, భూ సమీకరణకు సంబంధించి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులతో ఆల్రెడీ సమావేశమయ్యారు, దానికి సంబంధించి అంతా అంటే అక్కడ ఆ ఒక్క ప్రాంతంలో రైతుల విషయంలో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కూడా పెద్దగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఉన్న దాఖలాలు లేవు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఉత్తరాంధ్రలో పర్యటనలో ఏం జరుగుద్ది ఏంటి అనేది టెన్షన్తో తిరుగుతున్న నేపథ్యంలో జన సమీకరణ కష్టంగా మారడం, ఎక్కడ కూడా జగన్ అంటే ఇప్పటికే జగన్ గారి ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పార్టీ కార్యవర్గంలో ఖచ్చితంగా వ్యతిరేకించాలని చెప్పి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఎంతగా ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. పైగా జగన్ గారి ప్రతిపాదనకు సానుకూలంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యవర్గంలోని మెజార్టీ నేతలందరూ కూడా తీర్మానాలు చేసి ఆల్రెడీ ఎప్పటికో చంద్రబాబు గారు పంపించేశారు. ఈ విషయంలో పార్టీలో కూడా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా విశాఖపట్నం నగర అధ్యక్షుడు రెహమన్ లాంటి కొందరు నేతలు కూడా ఆల్రెడీ పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. సో కారణాలు ఏదైనా సరే మొత్తం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయితే ఉత్తరాంధ్రలో నివురు కప్పిన నిప్పులా ఉంది అని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే సచివాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంటే పూర్తిగా అక్కడికి వెళ్ళి కూర్చొని పాలన ప్రారంభించలేదు, పూర్తిగా అధికారికంగా ముహూర్తం అయితే పెట్టలేదు. ఉగాదికి వెళ్తారు అని మాత్రమే ప్రచారం మాత్రమే జరుగుతుంది, అది అధికారిక ప్రకటన కాదు. ఒకవేళ అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది కీలక నేతలు బయటకు వచ్చేసే అవకాశం ఉంది, పూర్తిగా శాంతం ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ గందరగోళం అయోమయ పరిస్థితిలో ఖాళీ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పర్యటన పెట్టి అక్కడ యాత్ర చేస్తూ అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి, మేబీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారం నేపథ్యంలో ఈ యాత్ర చేస్తున్నారు అని అనుకున్న అంత సానుకూల స్పందన లేని పరిస్థితి చూసి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి, ప్రమాదంలో పడిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చూద్దాం యాత్ర పూర్తయ్యేసరికి ఏమైనా మార్పులు వస్తాయో, ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా, కీలక నిర్ణయాలు చేస్తారా చంద్రబాబు గారు ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.